మళ్ళీ చైల్డ్హుడ్ డేస్ గుర్తుకొచ్చాను అంటే అప్పుడు టీవీలో చూశాను ఇప్పుడు థియేటర్లో చూస్తున్నాను అంటే క్లారిటీ వాటర్ క్లారిటీ అండి ఆ రీమాస్టర్ చేసిన క్లారిటీ నిజంగా చాలా బాగా చేశారు అంటే 8Kలో చూసినట్టే అనిపించింది సినిమాని 4K కంటే కూడా 4K కి డబుల్ ఉంది 20 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి థియేటర్స్ లేవు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంది అంటే యాక్చువల్లీ నేను ఈ సినిమా చిన్నప్పుడు టీవీలో చూసినప్పుడు అనుకున్నా అరే థియేటర్లో మిస్ అయ్యానే అని కానీ ఇన్నేళ్ళకి మళ్ళీ ఈ ట్రెండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ రీ రిలీజ్ ట్రెండ్లో ఇది కూడా భాగమై నిజంగా మమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేసింది మళ్ళీ నిజంగా 20 ఇయర్స్ అయినా సరే ఆ పవర్ ఏమాత్రం తగ్గల చెన్నకేశ్వర రెడ్డి ఇంకా ఎలివేషన్స్ ఎన్నో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి ఎన్నో హై సీన్స్ ఉన్నాయి అరిసి అరిచి గొంతుపోయింది వైట్ అండ్ వైట్ గెటప్లో బాలకృష్ణ ఎట్లా ఉన్నది క్రౌడ్ లోపల అలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ గురించి కొత్తగా చెప్పాలంటే జై బాలయ్య అంతే అరుపులకి మొత్తం మారుమోగిపోయింది నిజంగా ఒక థియేటర్లు చూసినట్టే అనిపించింది మోర్ దెన్ ఎ మల్టీప్లెక్స్ అంత మల్టీప్లెక్స్ చూసినా సరే మల్టీప్లెక్స్ అయినా థియేటర్ అయినా సరే బాలయ్య గారి క్రేజ్ బాలయ్య గారిదే 20 ఇయర్సే కాదు 40 ఇయర్స్ అయినా సరే చెన్నకేశ్వర రెడ్డి చెన్నకేశ్వర రెడ్డియే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ